ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్, రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు. అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక ప్రాంతం పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చిన్ని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తీసేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలు కొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా, ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు, ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు, ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వేసే ఈ బీజం, నువ్వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే, ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తా. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి. దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి? మేము గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలంటలు అందరి మీద కూడా 23 కేసులు, ఈవిడ మీద 7 కేసులు, ఏంటి అవన్నీ? మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా. మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపాలిటీ ఉద్యోగులను తోసేసిన సంఘటన అడగరు? అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి. మేము మాట్లాడితే మళ్ళీ కేసు పెట్టారేమో. ఎక్స్ఎమ్మెల్యే నేను ఏమంటానంటే మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్గా మేము సమాధానం చెప్తాం. అది నేను ఎగ్జాంపుల్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఐ హావ్ 23 కేసెస్, అట్రాసిటీ కేసెస్ సైతం. అట్రాసిటీ కేసు నా మీద ఉంది, నేను కడపకి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా. డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను, అది ఏదో చూడండి సార్ అని. కంపల్సరీ సార్, ఏదైనా త్రూ లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డెఫినెట్గా. ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించాల్సిన అవసరం లేదు కదా. కొన్ని ఛార్జ్షీట్ వేసినవి ఉన్నాయి, కొన్ని ఛార్జ్షీట్ వేయని ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇష్యూస్ అన్నీ. బట్ అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తామండి, రీఎంక్వైరీ చేయించి అవగాహన అక్రమం అని తేలితే కనుక వెంటనే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది.